2019లో మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా 385,000 ఎకరాలకు వరప్రదాయి అయిన సంగం బ్యారేజ్ను ప్రాధాన్యత ప్రాజెక్టుగా నిర్మాణంలో వేగం పెంచి ఈ రోజు ఈ ప్రాజెక్టును జాతికాంకితం చేసే పరిస్థితిలోకి తీసుకొచ్చాం। 2008లో సంగం బ్యారేజ్ పనులు ప్రారంభమయ్యే ఈ రోజు కొడుకుగా ఆ మహానేతకు కొడుకుగా ముఖ్యమంత్రిగా ఈ రోజు మళ్ళీ ఆయన ప్రారంభించిన ప్రాజెక్టును ఈ రోజు కొడుకుగా నేను పూర్తి చేయగలుగుతా ఉన్నాను చేశాను అని చెప్పి చెప్పడానికి గర్వపడతా ఉన్నాను అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా। ఈ రోజు ఇదే సంగం బ్యారేజ్కి అక్షరాల మన హయాంలో 200 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈ సంగం బ్యారేజ్ను ఒక వైపున కోవిడ్ సమస్యలు ఉన్నా మరో వైపున ప్రతికూల పరిస్థితుల్లో అయిన వరదలు ఉన్నా కూడా 3 సంవత్సరాలలోనే 200 కోట్ల రూపాయల పైగా ఖర్చు చేసి ఈ ప్రాజెక్టును పూర్తిగా కంప్లీట్ చేయడం జరిగింది। మిత్రుడు మంచివాడు నాకు ఆత్మీయుడు అయిన మేకపాటి గౌతమ్ రెడ్డి నిజానికి ఈ రోజు ఇక్కడ మనందరి మధ్య ఈ ప్రాజెక్టు ప్రారంభించడానికి ఈ కార్యక్రమంలో పాల్గొంచుకోవాల్సింది। హఠాత్ మరణంతో మనందరికీ కూడా గౌతమ్ దూరం అయ్యాడు। గౌతమ్ జ్ఞాపకార్థం సంగం బ్యారేజ్ని మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజ్ అని చెప్పి కూడా పేరు పెడతా ఉన్నాం। తద్వారా గౌతమ్ చిరస్థాయిగా ఎప్పుడూ మన మనసులోనే ఉంటాడు అని చెప్పి నమ్ముతూ ఈ కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం।